నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య రాజుకున్న చిచ్చు భారత్పై ప్రభావం చూపిస్తుందా? 100 ఏళ్లుగా జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో భారత్ ఎటువైపు తీసుకోవాలి? అయితే భారత ప్రధాని నిర్ద్వందంగా ఇజ్రాయెల్కు మద్దతును ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అలానే ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి కాంగ్రెస్ పార్టీ పాలస్తీనా తరఫున మాట్లాడుతున్నటువంటి వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలో ఈ సంక్షోభం భారత్ పైన ప్రభావం చూపుతుందా లేదా, ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో జాయిన్ అయ్యారు ప్రతిపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం పుల్లారావు గారు. ఈ ఇష్యూని, ఒక రకంగా వెస్టేషియాలో రాజుకున్నటువంటి సమస్యని మన దేశం పైన ప్రభావం చూపించేటువంటి అంశంగా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలానే ఈ రెండు దేశాల మధ్య, ముఖ్యంగా పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య రాజుకున్నటువంటి చిచ్చుని ఒక తీవ్రవాద సంక్షోభంగా చూస్తానికి అవకాశం ఉందా? లాస్ట్ టైం ఇలాంటి యుద్ధం జరిగింది ఇజ్రాయెల్ మీద 1973. 1973లో ప్రపంచం వేరు, ఈవేళ వేరు. ఈ యుద్ధం ఇజ్రాయెల్ అరబ్ దేశాలతో, జార్జియన్ పాలెస్టీనియన్తో, ఇరాక్ సిరియా కూడా జాయిన్ అయ్యారు అప్పుడు దెబ్బలాడినప్పుడు. వెంటనే అరబ్ దేశాలు ఆయిల్ ధరలు 4-5 సార్లు పెంచారు, చాలా అల్లరి చేశారు, చాలా గొడవ చేశారు. ఈసారి అదేం లేదు. 50 సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ మీద ఉండే విరోధం ఈవేళ చాలా మార్పు ఉన్నది. మాట వరకు కొన్ని దేశాలు ఇజ్రాయెల్ మీద వ్యతిరేకం చేస్తారు, సౌదీ అరేబియా ఇలాంటి దేశాలు, కానీ యాక్షన్ లేదు. యాక్షన్ ఈవేళ హమాస్ అనే గ్రూప్ పాలెస్టీనియన్ గురించి ఎవరైతే పోరాడుతున్నారో, యుద్ధం స్టార్ట్ చేశారో, వాళ్ళని టర్కీ, ఇరాన్, ఇంకో 2-3 దేశాలు సపోర్ట్ చేస్తారు డబ్బుతో, అలాంటి సహాయంతో, రెత్తగొడతాం అన్ని చేస్తారు. ప్రపంచం మారిపోయింది. గత యుద్ధం 50 సంవత్సరాల క్రితం జరిగింది. అలాంటి పరిస్థితిలో మీరు అడిగింది భారతదేశం మీద ఏమిటంటే, 50 సంవత్సరాల క్రితం భారతదేశం చాలా కేర్ఫుల్గా, ఇజ్రాయెల్తో సంబంధం లేదు, మనకు అప్పుడు ఎంబసీ కూడా ఇజ్రాయెల్తో లేదు, సంబంధం పెట్టుకోలేదు. వాళ్ళతో సంబంధం పెట్టుకుంటే అరబ్ దేశాలకు కోపం వస్తుంది. అది ఇప్పుడు భారతదేశానికి ఏంటంటే ఇజ్రాయెల్తో సంబంధాలు పెంచుకున్నది, అన్ని దేశాలు పెంచుకున్నారు. ఎవరైతే మాట్లాడేవారు కాదో ఇజ్రాయెల్తో, ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. అందువల్ల భారతదేశానికి ఇమీడియట్గా పెద్ద నష్టం ఏం లేదు. కరెక్ట్. రెండు గ్రూపుల మధ్య రాజుకున్నటువంటి వివాదంగా, ముఖ్యంగా పాలస్తీనాకి సంబంధించినటువంటి భూభాగాలన్నీ పూర్తిగా ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉన్నటువంటి నేపథ్యంలో, ఇది తీవ్రవాద చర్య కాదు, ఇది స్వాతంత్ర పోరాటం అనేటువంటి విశ్లేషణ ఇంకోవైపు ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి వాదన కొంత ఆ విధంగానే ఉంది. ప్లస్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం వల్ల భారత్ నష్టపోతుంది, ఇప్పటివరకు అలీన విధానం అనేటువంటి విషయంలో రెండు దేశాలు శాంతియుతంగా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకునేటువంటి భారతదేశం ఈరోజు నేరుగా ఒక దేశానికి మద్దతు ప్రకటించడం వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉందా? అది పెద్ద ఇబ్బంది కనపడదు. ప్రపంచం మారిపోయింది. 50 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలించేటప్పుడు, 20 సంవత్సరాల క్రితం, అప్పటి నుంచి మారిపోయింది. ఈవేళ ఇజ్రాయెల్కి మన దేశం మన ఇంట్రెస్ట్ చూసుకోవాలి, మన దేశం ఏ ఉపయోగం చూసుకోవాలి. ఎందుకంటే మన దేశం అమెరికా లాగా లేకపోతే ఇంగ్లాండ్ లాగా విరోధీలు ఎవరు లేనట్టు దేశాలు కాదు. మన దేశం మీద చైనా, పాకిస్తాన్ 24 గంటలు యుద్ధం చేస్తున్నారు. 24 గంటలు ఎప్పుడైనా యుద్ధం, ఇలాగ పాలెస్టీన్ ఈ ఇజ్రాయెల్ యుద్ధం ఎలా బ్రేక్అవుట్ అయిందో ఎప్పుడైనా అవ్వచ్చు. అలాంటి దేశం భారతదేశం. నిద్రలేని భారతదేశం పుట్టినప్పటి నుంచి, ఆగస్ట్ 15, 1947 నుంచి యుద్ధ పరిస్థితితో పాకిస్తాన్, 62 నుంచి చైనాతో, ఎక్కడ గొడవ భారతదేశం మీద జరిగిన ఖాళిస్తాన్ గొడవ, కెనడాలో అయినా, అమెరికాలో అయినా, ఇంగ్లాండ్లో అయినా, చైనా, పాకిస్తాన్ రెచ్చగొట్టి డబ్బులు ఇచ్చి చేస్తున్నారని స్పష్టంగా ఉన్న సమయంలో భారతదేశం మనం ఏ స్టెప్ తీసుకుంటే మనకు ఉపయోగం, ఆ స్టెప్ బై స్టెప్ రోజు చేసేది మన విదేశ మంత్రాలయ ఎవరైతే 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారో వాళ్ళు ఈవేళ కూడా ఉన్నారు కదా. ఆ జ్ఞాపకం శక్తి, ఆ అవసరం, ఆ ఆబ్జెక్టివ్గా మనకి ఇది ఉపయోగమా కాదా, మైండ్ మర్యాద గౌరవం గాంధీజం అదేం కాదు. విదేశ విషయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకుంటారు, మనకు ఉపయోగమా, ఇది దూరంగా వెళ్తే నష్టమా, అలాంటివన్నీ ఆలోచించి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. మన్మోహన్ సింగ్ 2008లో ఎప్పుడైతే న్యూక్లియర్ డీల్ అమెరికాతో మనం చేసుకోవాలని వచ్చాడో ఆయన గవర్నమెంట్ పడిపోయింది, కానీ ఆయన సాధించాడు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కే హెడ్, బీజేపీ కాదు. ఎందుకంటే ఆయన అనుకున్నాడు ఆ రోజు భారతదేశానికి మనం న్యూక్లియర్ ప్రపంచంలో మనం ఐసోలేట్ అయిపోయి ఉన్నాం, మన మీద బ్యాన్ చేసాడు బిల్ క్లింటన్, ఆ బ్యాన్ ఎత్తించాలని చేశాడు. సో మనం ఏదో పొద్దున్నే లేచి నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఆయన కాగలించుకున్నాడని కాదు,
ఇక్కడ విదేశ సంస్థ చూసేది, సబ్జెక్ట్ చూసేది, పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నది ఫారెన్ మినిస్ట్రీ. వాళ్ళు చేసే నిర్ణయం చాలా బ్యాలెన్స్డ్గా చేస్తారు. ఆ నిర్ణయం మంచి నిర్ణయం అని మనం భావించవచ్చు. ఇప్పుడు పాలస్తీనాలో ఉన్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా గాజా ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఒక భీకర యుద్ధానికి దారితీసేటువంటి వాతావరణం ఉందనేది అంతర్జాతీయ కథనాలు వస్తున్నాయి. నిజంగానే ఒక భీకర యుద్ధంగా మారేటువంటి సంకేతాలు ఉన్నాయా? ఒకవేళ అలా అయితే ఈ ప్రపంచం కూడా రెండు వర్గాలుగా విడిపోయి మళ్ళీ యుద్ధం దిశగా అడుగులు వేయడానికి స్కోప్ ఉంటుంది అనేటువంటి విశ్లేషణలు వస్తున్నాయి. అటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? మనం చెప్పలేము. ఎందుకంటే ఎవరైతే హమాస్కి డబ్బిచ్చి నిలబెట్టారో ఖతార్ అనే దేశం, వాళ్ళే ముందులు వచ్చి ఇప్పుడు శాంతి కావాలంటున్నారు. రెండు పక్కలను ఆడతారు. రెండు పక్కలను ఎందుకు ఆడతారంటే హమాస్కి డబ్బిచ్చి తాలిబాన్కి డబ్బిస్తే వాళ్ళ మీద పలుకుబడి వస్తుంది కదా, ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ వాడుకుంటారు, వాళ్ళని వాడుకుంటున్నారు. సో ఇది ఎక్కువగా అయిపోతే ఎక్కువ నష్టాలు ఎవరికి వస్తాయి? ఇజ్రాయెల్కి నష్టం రాదు. ఎందుకంటే పడవలసిన నష్టం అపరిదిష్ట, 1000 మంది చచ్చిపోయారు సర్ప్రైజ్ అటాక్లో. ఎప్పుడు జరగలేదు ఇజ్రాయెల్ పుట్టినప్పటి నుంచి, దాదాపు 75 సంవత్సరాల నుంచి చూస్తే ఇజ్రాయెల్ ఎప్పుడు ఎలర్ట్గా ఉన్నది, ఈసారి ఏమి ఉందా. సో ఇజ్రాయెల్కి నష్టం పడదు, మిగతా దేశాలు నష్టపడవచ్చు. అందువల్ల ఇది ఆల్ ఇంట్రెస్ట్లో కూడా ఉన్నది తగ్గించుకోవడానికి. రేపు సాయంకాలానికి తగ్గిపోతుందా, ఎల్లుండి తగ్గిపోతుందా అంటే నేను అనుకోవట్లేదు. ఇంకో 5-6 రోజులు ఇలా తీవ్రంగా వెళ్ళి ఇజ్రాయెల్ కక్ష సాధించే వరకు వాళ్ళ ప్రెస్టీజ్ మేము తెచ్చుకున్నాం, రక్త దాహం వాళ్ళకి సరిపడింది, మామయ్య మందిని చంపేసినందుకు, పిల్లలు చంపేసినందుకు. ఇవాళ రిపోర్ట్స్ వచ్చినాయి, చిన్న చిన్న పిల్లలు తలకాయలు తీశారు మీరు అని చూసుంటారు, చాలా ఘోరాలు అని బయటకు వచ్చింది ఇవాళ ఫోటోగ్రాఫ్స్తో. అందువల్ల ఇంకా 3-4 డేస్ అలా జరుగుతూ ఉంటుంది ఆ కక్ష సాధించేవారు. అది అమెరికాకు తెలుసు, ఇంగ్లాండ్కి తెలుసు, ఫ్రాన్స్కి తెలుసు, జర్మనీకి తెలుసు, రష్యా చైనాకి కూడా తెలుసు. దాని తర్వాత ఏమొస్తుంది, ఎలాంటి శాంతి ఉంటుంది, పర్మనెంట్ వార్ ఇజ్రాయెల్లో ఉంటుందా అంటే కొన్ని సంవత్సరాలు ఉండదు తప్పదు. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో నాటో పోషించినటువంటి పాత్రను దృష్టిలో పెట్టుకునే ఇజ్రాయెల్లో చిచ్చు రాజేశారు. ఇది ఓ రకంగా యూరోపియన్ కంట్రీస్కి రష్యాకి నెలకొని ఉన్నటువంటి ప్రచ్ఛన్న యుద్ధంలో భాగంగా ఇక్కడ గాజాలో బాంబులు పేలయ్యనటువంటి మాట ఒకటి వినిపిస్తుంది. ఎంతవరకు వాస్తవం ఇది రష్యా మిస్లీడ్ చేయడానికి, ప్రపంచం మొత్తాన్ని కూడా తన దృష్టిని మరల్చేటువంటి ఉద్దేశంతో ఇటువంటి చర్యలను ప్రోత్సహించింది అనేటువంటి వాదనని నమ్మొచ్చా? అది ఉన్నదో లేదో కొన్ని వారాలు కొన్ని సంవత్సరాల తర్వాత తెలుస్తుంది, అప్పుడే నిజం బయటకు రాదు. ఎందుకంటే ఇప్పుడు పొగ, యుద్ధ పొగ ఉన్నది, ఫాగ్ ఆఫ్ వార్ అంటారు. నిజం తెలియదు, అబద్ధం తెలియదు, ఎవరికేం తెలియదు. అప్పుడు ఇవన్నీ సెటిల్ అవ్వక బయటకు వస్తాయి. అలాగే మనం అనుకుంటూ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అంత మేనేజ్మెంట్ ఉంటుందా రష్యాకి, ఎవరికైనా అక్కడ ఇలా పెడదాం, ఇది అన్కంట్రోల్డ్ అయిపోతుంది కదా. అన్కంట్రోల్ అయిపోతే రష్యాకే నష్టం కదా. అందువల్ల మనం అలాగ అప్పుడే అనుకోవటానికి వీల్లేదు. ఎస్, మీరు అన్నది రష్యా ఇలా చేసి ఉంటుందంటే అవ్వచ్చు, కానీ కన్ఫర్మేషన్ లేదు, ప్రూఫ్ లేదు. ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత మనం బయటకు వస్తాం. యుద్ధాలు అనేవి ఇక ఉండవు అని అనుకునేటువంటి సందర్భంలో ఇలాంటి ఉత్పాతాలు వస్తున్నటువంటి పరిస్థితి, ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ సంస్థల పాత్ర ఏంటి, అసలు జోక్యం అనేది జరుగుతుంది? ఎందుకంటే జెరూసలేం లాంటి సిటీ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ చేతిలో ఉండేటువంటి పరిస్థితి. ఈ విషయంలో మాత్రం ఎవరు జోక్యం చేసుకుంటున్నటువంటి వాతావరణం లేదనుకోవాలా? అంటే యుద్ధ ప్రివెంట్ చేయటం చాలా కష్టం. అన్ని యుద్ధాలు ప్రివెంట్ చేయలేవు. అన్ని యుద్ధాలు ప్రివెంట్ చేయగలిగితే యూరోప్లో ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు? యుక్రెయిన్ ఒక అడ్వాన్స్ దేశం, రష్యా అడ్వాన్స్ దేశం. ఆఫ్రికాలో మీకు విషయం చెప్తున్నాను, ఈవేళ ఆఫ్రికాలో ఎక్కడా యుద్ధం లేదు, సౌత్ అమెరికాలో ఎక్కడా యుద్ధం లేదు. ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి యుద్ధాలు? యుద్ధం అడ్వాన్స్డ్ దేశాల్లో జరుగుతుంది, యుక్రెయిన్, రష్యా, యూరప్. ఇలాగ ఇజ్రాయెల్, పాలెస్టీనియన్, ఒక యూరోపియన్ పరిస్థితి లాంటి దేశాలు, డబ్బులు ఉన్న దేశాలు. ఇక్కడ ఎక్కడో వెనకపోయి కత్తితో చంపట్లేదే. అందువల్ల యుద్ధానికి టైంకి మనం చెప్పలేము, ఎందుకు యుద్ధాలు వస్తాయి మనం చెప్పలేము. మీరు ఈ గత 100 సంవత్సరాల్లో చూస్తే యుద్ధాలు, ఫస్ట్ వరల్డ్ వార్ 1914 నుంచి 1918కి ఎలా స్టార్ట్ అయింది ఎవరు అనుకోలేదు. అలాగ అవుతుంది, 1939 నుంచి 1945 వరకు 10 కోట్ల మంది చచ్చిపోయారు ప్రపంచమంతా. ఆ యుద్ధం ఎలా స్టార్ట్ అయింది ఎవరు నమ్మలేకపోతున్నారు. ఇది ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిందా దీంట్లో కాదా, సమయం చెప్పాలి. యుద్ధం ఎంతవరకు వెళ్తుందో ఎవరు ప్రిడిక్ట్ చేయలేము, ఎవరు ప్రిడిక్ట్ చేయలేము. ఇది ఒక అగ్ని, ఒక ఫైర్, ఫారెస్ట్ ఫైర్ లాగా ఆగిపోతే ఆగిపోతారు, లేకపోతే అలా పాకేస్తూ ఉంటారు. ఇది మనం ఎవరు ప్రిడిక్ట్ చేయలేము. యుద్ధాలు ఎప్పుడూ ఉంటాయి, యుద్ధాలు తగ్గినాయి. ఇంకా చెప్పాలంటే తగ్గినాయి,
ఒక 200 సంవత్సరాల క్రితం చూస్తే ఇవాళ చూస్తే చాలా వరకు తగ్గింది, చాలా కంట్రోల్ అవుతున్నాయి, అక్కడక్కడ పేలుతున్నాయి. సో మీరు అన్న మాటకి ఈవేళ ప్రపంచం సేఫరా 100 సంవత్సరాల కంటే? ఎస్, ఇవాళ సేఫ్గా ఉన్నాయి, పనిచేస్తున్నాయి సంస్థలన్నీ, అక్కడెక్కడ ఫెయిల్ అవుతున్నాయి కానీ పనిచేస్తాయి. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య రాజుకున్నటువంటి చిచ్చు, కొన్ని దేశాలు ఉద్దేశపూరితంగా రాజేసినటువంటి చిచ్చుగా పుల్లారావు గారు అభిప్రాయపడుతున్నారు. అనే భారత ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని తీసుకుంది. ఈరోజు ప్రపంచం 50 ఏళ్ల క్రితం ఉన్న ప్రపంచానికి ఈరోజు ఉన్నటువంటి ప్రపంచానికి సంబంధమే లేదు. మారిన ప్రపంచం నేపథ్యంలో భారత్ తీసుకున్నటువంటి స్టాండ్ వలన అనేక ప్రయోజనాలు ఈ దేశానికి కూడా వచ్చే అవకాశం ఉంది. అలానే శాంతియుతంగానే ఈ సమస్యలు పరిష్కారం అవ్వాలని అంతర్జాతీయ సంస్థలు కృషి చేస్తాయి. కానీ తీవ్రవాదంతో పోరాడేటువంటి క్రమంలో అప్పుడప్పుడు ఇలాంటి చేయి దాటిపోయేటువంటి సంఘటనలు కూడా జరుగుతాయి. అతి త్వరలోనే ఇజ్రాయెల్ అలానే గాజా ప్రాంతం కోలుకోవాలని కోరుకుందాం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.